हाय फ्रेंड्स मटन बिर्यानी तो पोटी पड़े बिर्यानी तैयार चेयबोतुन्नाम अदेनंडी मिल मेकर बिर्यानी इला चेसारंटे ग्रेवी एमी अवसरम लेकुंडा डायरेक्ट गा तिनेयोच्चु। मिल मेकर बिर्यानी तैयार चेयडानिकी मुंदुगा नेनु ओक 100 ग्रामुल मिल मेकर्स नी तीसुकोनी ओक रेंडु सार्लु शुभ्रंगा कडिगिन तर्वात ओक 10 निमिषाल पाटु इला चल्लनीळ्ळलोने नानबेट्टानु। 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్స్ బాగా నానిపోయాయి చూడండి। ఇలా నానిన మిల్ మేకర్స్ లోంచి వాటర్ ను మొత్తం పిండేసి ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను। ఇందులో 3 స్పూన్ల కారం వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్ కు సరిపడా salt, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు వేస్తున్నాను, సగం ముక్క నిమ్మకాయ రసం వేస్తున్నాను, రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను, కొద్దిగా ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను। మనం వేసిన మసాలాలన్నీ మిల్ మేకర్స్ కి బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। స్టవ్ వెలిగించి మనం బిర్యానీ తయారు చేసుకునే గిన్నెను స్టవ్ పైన పెట్టి కొద్దిగా నూనె వేస్తున్నాను। నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి। ఇలా దోరగా వేగిన ఉల్లిపాయల్ని కొద్దిగా ప్లేట్ లోకి తీసుకుంటున్నాను। 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, 5 రూపాయల హోల్ గరం మసాలా ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది। 2 నిమిషాల పాటు నూనెలో వేగనివ్వాలి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు। 2 నిమిషాలు వేగిన తర్వాత మనం మసాలాలు పట్టించి పెట్టుకున్న మిల్ మేకర్స్ ని ఇందులో వేసుకుంటున్నాను। మిల్ మేకర్స్ ని ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। నీళ్ళు కూడా మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసి మాత్రమే వేసుకుంటున్నాను। కొద్దిగా టేస్టింగ్ salt వేస్తున్నాను, వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం। బిర్యానీ కోసం ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను, మనం ఇంట్లో వాడే బియ్యాన్ని మాత్రమే వాడుతున్నాను నేను। 2 సార్లు బియ్యాన్ని కడిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, కొలత ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనం పలుగ్గా ఉడికించుకోవాలి కాబట్టి। 2 నిమిషాలు ఉడికిన తర్వాత నీరు మొత్తం ఆవిరైపోయి బిర్యానీ కోసం చక్కటి మసాలా రెడీ అయిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। బిర్యానీ కోసం బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టి టేస్ట్ కు సరిపడంత salt వేస్తున్నాను, 5 రూపాయల హోల్ గరం మసాలా వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, ఒక నిమ్మకాయ సగం జ్యూస్ వేస్తున్నాను। అన్నాన్ని పలుగ్గా ఉడికించుకోవాలి, 70% ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు 70% అన్నం ఉడికిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను। బిర్యానీ కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మసాలా గిన్నెలో అన్నాన్ని వడగట్టుకుంటూ వేస్తున్నాను, నీళ్ళు మాత్రం రాకుండా ఇలా జాలి గంటతో వడగట్టుకుంటూ వేసుకోవాలి। కొద్దిగా అన్నం వేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా వేస్తున్నాను। మిగతా అన్నాన్ని కూడా జాలి గంటతో ఇలా వడగట్టుకుంటూ వేస్తున్నాను। అన్నం వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, దోరగా వేయించిన ఉల్లిపాయలు వేస్తున్నాను। ఉల్లిపాయలు వేయించేటప్పుడు మాత్రమే నూనె వేసాను కాబట్టి పై నుంచి కొద్దిగా నూనె వేస్తున్నాను, మీరు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు। నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, నాకు కుంకుమ పువ్వు అందుబాటులో లేదు కాబట్టి। బిర్యానీ కోసం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఆవిరి అన్నది బయటికి పోకుండా ఒక మూత పెట్టి పై నుంచి ఒక బరువు పెట్టుకుంటున్నాను। హై ఫ్లేము మీడియం ఫ్లేము అవసరం లేదు ఎందుకంటే 70% అన్నం ఉడికింది, మనం మిల్ మేకర్స్ ని కూడా ఉడికించుకున్నాం కాబట్టి। ఇలా ఆవిరి అన్నది బయటికి పోకుండా 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది। 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది। ఇలా గనక మీరు మిల్ మేకర్ బిర్యానీ తయారు చేస్తే మటన్ బిర్యానీ కూడా గుర్తుకు రాదు, అంత టేస్టీగా ఉంటుంది। సండే స్పెషల్ గా ఇలా మిల్ మేకర్ బిర్యానీ తయారు చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।